పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రివర్స్లో ఒకసారి ఐరన్ చేయించుకోవాలండి. శారీ అయినా సరే, డ్రెస్ అయినా సరే, ఏదైనా సరే అండి, ఏం డౌట్ పడక్కర్లేదండి. మెయిన్ బ్రష్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి. మనం సిల్క్ మెటీరియల్కి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రష్ చాలా డ్రైగా ఉండాలి, అదొకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి గ్లిట్టర్స్ చెప్పాను కదండి ఆల్రెడీ, మన ఇష్టం అండి, సేమ్ బ్లూ కలర్ యూస్ చేయొచ్చు. నేను క్లాత్ పింక్ కదా, ఆపోజిట్ కలర్ వేద్దామని ఇలా పింక్ తీసుకున్నాము. ఈ గ్లిట్టర్ వేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుందండి. మధ్యలో ఏదన్నా కుందన్ కానీ మిర్రర్ కానీ పెట్టుకున్నా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ పింబరంలో మామూచ్చండి. ఈరోజు వీడియోలో మనం శాటిన్ క్లాత్ మీదండి, ఇప్పటి వరకు మనం కాటన్ క్లాత్ మీదే పెయింట్ చేసాం కదా, ఇప్పుడు శాటిన్ క్లాత్ మీదండి. శాటిన్ క్లాత్ మీద పెయింట్ వేసి చూపించమని సబ్స్క్రైబర్ అడిగారండి. అందుకోసం శాటిన్ క్లాత్కి ఇలా ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాను. ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు బాగా టైట్గా లాక్కూడదండి, ఎందుకంటే మనం బాగా టైట్గా లాగితే ఇక్కడ జాడు వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది. మనకి సపోర్ట్ కోసం ఇలా పెట్టుకోవాలి. దీనికోసం నేను మెటాలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నానండి. నార్మల్వైనా వేసుకోవచ్చు, మెటాలిక్వైనా వేసుకోవచ్చు. బ్రష్ ఏమో రౌండ్ బ్రష్ తీసుకున్నాను. నేను ఏ డిజైను వేసుకోలేదండి, నార్మల్గా మీకు ఒక ఐడియా కోసం వేసి చూపెడదామని వేస్తున్నాను. మనం స్టార్టింగ్లో వేసుకున్నాం చూసారా, నేను అలా స్ట్రోక్స్ ఇస్తున్నాను అంతేనండి. మెటాలిక్ పెయింట్స్ వల్ల మనకి చాలా ఫినిషింగ్ షైనింగ్గా ఉంటుంది. బ్రష్ మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది అన్నది చూసుకోవాలి. బ్రష్ మూవ్ అవ్వకపోతే మాత్రం మీడియం కలుపుకోవాలండి. జస్ట్ అవుట్లైన్ వేసి స్టార్టింగ్లో మీకు చూపించాను. మనం స్టార్టింగ్లో ఫస్ట్ డే వన్ డే టూ ఆ టైంలో ఫ్లవర్స్ వేసాం చూసారా, ఆ టైప్లో వేస్తున్నాను. పెయింట్ ఏమో మెటాలిక్ తీసుకున్నామండి. నార్మల్ పెయింట్స్ అయినా వేసుకోవచ్చు, కానీ సిల్క్ క్లాత్ల మీద వేసుకునేటప్పుడు మెటాలిక్ అయితే షైనింగ్ బాగుంటుందండి. మనకి రేఖలు ఆఫ్ కావాలా ఫుల్గా కావాలా అనేది మన ఇష్టంగా వేసుకోవచ్చు. రేఖ వేసుకునేటప్పుడు ఏ షేప్లో అయినా సరే డ్రా చేసుకోవచ్చండి, ఇలానే ఉండాలి అని ఏమి ఉండదు. నేను ఈ సెకండ్ ఫ్లవర్ వేసినప్పుడు రేఖలు కొంచెం వేరే షేప్లో వేస్తున్నాను చూడండి, అవుట్లైన్ వేసేటప్పుడు. ఫ్లాట్ బ్రష్ తోటండి జస్ట్ మధ్యలో మనకి ఫ్లవర్కి సర్కిల్గా పుప్పొడి ఉన్నట్టుగా వేసుకోవడానికి ఫ్లాట్ బ్రష్ తోటి ఇలా రౌండ్ షేప్లు జస్ట్ బ్రష్ని ఇలా పెయింట్ టచ్ చేసుకుని ఇలా రౌండ్గా అద్దుకుంటే సరిపోతుందండి. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అవ్వాలి అని అనుకుంటే చిన్నగా అక్కడక్కడ పుప్పొడి ఉన్నట్టుగా చుక్కలు పెట్టుకోవచ్చండి రౌండ్.
ఇంప్రెషన్ తోటి. క్లీన్ చేసుకున్న తర్వాత అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం సిల్క్ మెటీరియల్కి వేసుకున్నప్పుడు బ్రష్లో వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదండి. ముక్కులు డబుల్ కలర్ వేసుకోవడానికి ఫస్ట్ నేను లైట్ కలర్ వేసేసుకుంటున్నానండి. మనం తీసుకున్నది లైట్ కలర్ క్లాత్ కదండి, అందుకని పైన అవుట్లైన్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే డార్క్ ఉండేలా చూసుకోవాలి. అందుకని నేను ఈ లైట్ కలర్ ఫస్ట్ వేసేసుకుంటున్నాను. నేను అక్కడ ఆకేమీ డ్రా చేసుకోలేదండి, మీరు డ్రా చేసుకుని పెయింట్ చేసుకోవచ్చు. షేప్లో నేను మళ్ళా ఈ లైట్ కలరు డార్క్ కలరు మిక్స్ అయ్యేలాగా జస్ట్ లైట్గా స్ట్రోక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎలా అయినా వేసుకోవచ్చండి, ఇలానే వేయాలని కాదు. ఓకే అండి, మీకు ఒక ఐడియా కోసం నేను ఇలా ఫ్లవర్స్ కూడా డ్రా చేస్తున్నాను. మెటాలిక్కే కాదండి, నార్మల్ పెయింట్స్తో కూడా వేసుకోవచ్చు. ఈ మధ్యలో కుందన్స్ పెట్టుకోవచ్చు, అవుట్లైన్ గ్లిట్టర్ పెట్టుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి లుక్. చాలా చిన్న చిన్నగా పెద్దగా ఎలాగైనా మనకి ఈ గ్లిట్టర్స్ చెప్పాను కదండి ఆల్రెడీ, మన ఇష్టం అండి. సేమ్ బ్లూ కలర్ యూస్ చేయొచ్చు. నేను క్లాత్ పింక్ కదా, ఆపోజిట్ కలర్ వేద్దామని ఇలా పింక్ తీసుకున్నాము. ఈ గ్లిట్టర్ వేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుందండి. మధ్యలో ఏదన్నా కుందన్ కానీ మిర్రర్ కానీ పెట్టుకున్నా. మీకు ఇందాకడ లుక్కి ఇప్పుడు లుక్కి డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుందండి. మన ఇష్టం అండి, సేమ్ కలర్ అయినా అవుట్లైన్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కాంట్రాస్ట్గా అయినా. సేమ్ కలర్ అయితే నేను ఈ చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్కి వేస్తున్నాను చూడండి. సేమ్ కలర్ అయితే అలా ఉంటుంది. సేమ్ కలర్ కన్నా ఆపోజిట్ కలర్ వేస్తేనే మనకు ఆ లుక్ బాగా హైలైట్ అయినట్టుగా అనిపిస్తుంది కదండి. మీకు ఆ వేరియేషన్ చూపించడం కోసమే నేను రెండు యూజ్ చేశాను చూడండి.
మాత్రం తీయకూడదండి, అడుగుకి కూడా వెళ్ళిపోతుంది మనకి సిల్క్ మెటీరియల్కి వేసుకున్నప్పుడు. ఇలా బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుందండి. ఇది నేలకి అంటుకుపోతుంది, ఇది కదిలితే మనకి రఫ్ అయిపోయినట్టు ఇటు సైడ్ ఉన్న లుక్ అంతా పోతుంది. డ్రై అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా ఓపిక పట్టాలండి. పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రివర్స్లో ఒకసారి ఐరన్ చేయించుకోవాలండి. శారీ అయినా సరే, డ్రెస్ అయినా సరే, ఏదైనా సరే అండి, ఏం డౌట్ పడక్కర్లేదండి. మెయిన్ బ్రష్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి. మనం సిల్క్ మెటీరియల్కి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రష్ చాలా డ్రైగా ఉండాలి, అదొకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ అండి, టేక్ కేర్.